తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగింది కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్యంగా సిపిఐ నేతలు కూడా మద్దతు ఇవ్వడం మాట్లాడతాం ఈ అంశాల గురించి బాలమల్లేష్ గారు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఎలా చూస్తారు దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది జర్నలిస్టుల విషయంలో కేసీఆర్ ఇంకా మొండి వైఖరి పోనించుకోవట్లేదు ఏం చెప్తారు ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ మిత్రులు కీలకమైన పాత్ర వహించడం వల్లనే ఈ రోజు ఈ ఆందోళనలను ప్రజల దృష్టికి తీసుకురావడం వల్ల తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం సాధన జరిగినాక ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ జర్నలిస్టుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యం జర్నలిస్టులు లేకపోతే చట్టసభలు ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు అలాంటి దానికి కేసీఆర్ గారు ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని వాడుకొని వదిలేసే పద్ధతిలో ఈ రోజు కేసీఆర్ వ్యవహార శైలి ఆ విధంగా ఉంది అనేక సందర్భాల్లో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను ఇళ్ల స్థలాలు ఇస్తా అని అనేక హామీలు ఇవ్వడం జరిగింది బస్ పాస్లు ఇస్తా రాయితీలు ఇస్తా అనేక అంశాలు చెప్పి ఈరోజు 9 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతున్నప్పటికీ ఈరోజు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈరోజు హైదరాబాద్ నగరం చుట్టూలో అనేక ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు వారిని అసలు కంట్రోల్ చేయకుండా వారి భూములకు రెగ్యులరైజ్ చేయకుండా ఈరోజు కేసీఆర్ వివరాన్ని వివరించాలి కానీ భూ కబ్జాదారులకు ఈరోజు కేసీఆర్ వత్తాసు పలుకుతూ అసలు సిసలైన జర్నలిస్ట్ మిత్రులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం ఇది దారుణమైన చర్య ఇది అప్రజాస్వామిక విధానాలకు అద్దం పడుతూ ఉంది తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలా ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే మీరు చేస్తున్న పోరాటం న్యాయమైంది మీ పోరాటానికి సిపిఐ అండగా ఉంటుంది మీ పోరాటంలో భాగస్వామవుతాం ప్రత్యక్షంగా వచ్చి మీ పక్షాన్ని నిలబడి సిపిఐ పోరాడుతుందని తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం ఏరియాలలో జర్నలిస్టులకు కేటాయించిన భూములను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి వాస్తవం అది ఎందుకంటే జవహర్ నగర్ ఉంది మేడ్చల్ జిల్లాలో షామీర్పేటలో అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు తెలుగుదేశం పీరియడ్లో అది ఇప్పటి వరకు కూడా ఈయన అమలు చేయలేదు వాళ్ళ భూములు కూడా కబ్జాలకు గురవుతున్న జర్నలిస్ట్ మిత్రుల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన ఈరోజు వరకు కూడా చర్యలు తీసుకోలేదు ఈరోజు భూబకార్ సూర్ల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడుతుంది తప్ప న్యాయం కోసం పోరాడే జర్నలిస్టులను తీవ్ర నిర్లక్ష్యం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎక్కడైనా జర్నలిస్ట్ మిత్రులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము పక్షాన సిపిఐ నిలబడి పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం 95 నుంచి 105 సీట్లు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నాడు కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అని కూడా మళ్ళీ మాట్లాడింది నిన్న అదే అనవసరం ఇప్పుడు మనం పక్కన చూసాం కర్ణాటకలో ఉవ్వెత్తున ఎగిసిపెట్టది కాంగ్రెస్ పార్టీ ఊహించని అసలు అనేక పత్రికల సర్వే నిర్వహించి 120 సీట్లు 124 వస్తాయి కానీ అన్యూయంగా 136 సీట్లు తీసుకొని వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యవాదులకు అదొక చక్కటి సందేశాన్ని చూపెట్టడం జరిగింది కర్ణాటక ప్రజలు రేపు కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది కాబట్టి కేసీఆర్ చెప్పినట్టు ఈరోజు ప్రజలు సిద్ధంగా ఓటేయడానికి సిద్ధంగా లేరు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది అమలుపరచలే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు 3 ఎకరాల ప్రభుత్వ భూమి వాళ్ళకు భూ పంపిణీ చేస్తున్నాడు జర్నలిస్ట్ మిత్రులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని చెప్పాడు అదేవిధంగా అన్ని విద్య వైద్యం పూర్తిగా ఈరోజు మొత్తం దన్నాడే వర్గాలకు అది దాసోహం అయిపోయింది ఈరోజు విద్య లేదు వైద్యం లేదు పేదవాళ్ళకి ఎక్కడ పోయినా ఇండ్ల స్థలాలు ఇస్తాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు పొద్దున్న లేస్తే శ్రీనివాస యాదవ్ చెప్తా ఉంటాడు ఇగో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అదంతా ట్రాష్ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే రోజు తెలంగాణ సమగ్ర సర్వే నిర్వహించారు ఎక్కడో వాడు శ్రీకాకుళం ఉన్నాడో లేకుంటే దుబాయ్లు ఉన్నాడో వచ్చి ఆ సమగ్ర సర్వేలో పాల్గొన్నాడు కానీ నువ్వు సమగ్ర సర్వే నిర్వహించి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఆ సమగ్ర సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు దాని ఆధారంగా చేసుకొని ఎన్నికల కోసం ఆయన వాడుకుంటుంది తప్ప ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కాదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే
ఆ సమగ్ర సర్వే రిపోర్ట్ బయటపెట్టాలా దాన్ని తీసుకున్న చర్యలు ఏంటియో చెప్పాలా ఈ రోజు నిరుద్యోగులు ఉన్నారు ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పాడు ఇంటికి కాదు ఊరికో ఉద్యోగం కూడా అని దుర్మార్గ పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను భర్తీ చేయమని చెప్తా ఉన్నాం భర్తీ చేయట్లేదు ఈ రోజు నోటిఫికేషన్ లేస్తా ఉన్నాడు అవన్నీ పేపర్ లీకేజీలు 10వ తరగతి పరీక్ష నుంచి మొదలుకుంటే ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే పరీక్షల వరకు అన్నీ కూడా లీకేజ్ అవుతా ఉన్నాయి ఈ రోజు బండి సంజయ్ మీద బండి సంజయ్ చేసిన అంటాడు అసలు ఎవరు చేసిండు దాన్ని వెలుగులోకి తీసుకురాలే వాళ్ళని అరెస్ట్ చేయాలో చట్టప్రకారమైన చర్యలు తీసుకోవాలి అది విడిచిపెట్టిండు ఇవన్నీ కూడా 9 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రధానంగా ఈ రోజు అనేక మంది భద్రాచలం ఆదిలాబాద్ లాంటి జిల్లాలో పోడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళకు పోడు పట్ట హక్కు ఇస్తన్నాడు ఇంతవరకు ఇవ్వలేదు ఏ వాగ్దానాన్ని కూడా సక్రమంగా అమలు పరచలేదు రైతుల రుణమాఫీ చేయలేదు అదే విధంగా కేసీఆర్ కు జిమ్మికి ఏందంటే ఒకటి అడిగినారు అనుకో డిమాండ్ 10 డిమాండ్లు ఆయనే ముందు పెట్టేస్తాడు ఎవరు అడగకున్నా ముందు వేస్తాడు ఈ 10 డిమాండ్లు నేనే చేస్తున్నాను అసలు ఏ డిమాండ్లు చేయకుండా ప్రజలను అయోమయపరిచి ఈరోజు ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అని రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సమయత్తం అవుతారు ఎన్నికలకు తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదు ప్రజలందరూ కూడా అనుకూలంగా ఉన్నారు నాకంటూ అది తప్పు ఎందుకంటే మనం కర్ణాటక హైదరాబాద్ కర్ణాటక ఉంది బీదర్ పక్కన అనేక చోట్ల కాంగ్రెస్ అనూహ్యంగా స్థానాలు సంపాదించింది అది తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఆ ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ మీద పడుతుంది ఎందుకంటే ఈయన ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలను అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల ప్రభావం ఇక్కడ పడుతుంది ఇప్పటికైనా కేసీఆర్ జాగ్రత్త పడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరిచి పరిపాలన సవ్యంగా చేయాల ఈరోజు మొత్తం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు అందరు దళితులు ఓట్లు వేస్తా అనుకుంటున్నాడు ఆయన దళితులు ఓట్లేయరు ఎందుకంటే దళిత బంధు ఇస్తా అని చెప్పిండు దళిత బంధులో ఎమ్మెల్యేలు పర్సంటేజ్ తీసుకుంటారని ఆయనే స్వయంగా చెప్పిండు మీ సంగతి అంతా నాకు తెలిసి నా దగ్గర ఉన్నది ఎవరు నకరాలు చేయదని అంటే పరోక్షంగా మా ఎమ్మెల్యేలు దళిత బంధును దోపిడీ చేసుకుంటారు కమిషన్లు తీసుకుంటారు ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి దళితులు ఓట్లేసే అవకాశం లేదు విగ్రహం పెట్టడం కాదు ఆ దళితుల వర్గాన ఏం పని చేశావు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు వాళ్ళకి ఏమి ఇస్తున్నావు అనేది ప్రజలు అది గీట్రాయి అంతే తప్ప విగ్రహాలు పెట్టినంత మాత్రాన దళితులు అందరూ గంపగుత్తగా కేసీఆర్ పార్టీకి వేస్తారని అనుకోవడం అది కేసీఆర్ మూర్ఖత్వానికి అద్దం పడుతుంది అది మొత్తానికి జర్నలిస్టులకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్ మర్చిపోయిన మూడోసారి గద్ద దిగడం పక్కా అంటున్నారు సిపిఐ నేతలు కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్ మన తొలి వెలుగు హైదరాబాద్.